మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత నేటి నుంచి ఏపీ సీఎం జగన్ రెండవ విడత ఎన్నికల ప్రచారానికి సిద్దమయ్యారు. ఇవాళ మూడు చోట్ల బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఉదయం తాడిపత్రి, మధ్యాహ్నం వెంకటగిరి, సాయంత్రం కందుకూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు జగన్ హాజరవుతున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్ చెప్పండి. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు, ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను. సంప్రదించండి 9666511 37 9000 000 4357. రోజు నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి ఎన్నికల ప్రచారానికి సిద్దమవుతున్నారు. ఇప్పటికే సిద్దం సభలు, అదే విధంగా మేమంతా సిద్దం పేరుతో బస్ యాత్రను కూడా నిర్వహించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ రోజు నుంచి కూడా ఎన్నికల ప్రచార సభలు ఒకే రోజు మూడు ప్రాంతాల్లో భారీ బహిరంగ సభల నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. 10 గంటలకి తాడిపత్రి సర్కిల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ సర్కిల్ వద్ద జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. ఆ తర్వాత 12:30 గంటలకి తిరుపతి పార్లమెంట్ పరిధిలోని వెంకటగిరిలో త్రిభువని సర్కిల్లో జరిగే సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత 3:00 గంటలకి నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కందుకూరులో ఉన్నటువంటి కేఎంసీ సర్కిల్లో జరిగే ప్రచార సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొనేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఈ షెడ్యూల్ కి సంబంధించినటువంటి ఏర్పాట్ల పైన ఇప్పటికీ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా విస్తృతమైనటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మూడు సభలు వరుస పెట్టి ప్రతిరోజు కూడా భారీ బహిరంగ సభల నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లపైన పార్టీ దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక రేపు కూడా మూడు జిల్లాల్లో మూడు ప్రాంతాల్లో జరిగేటువంటి సభల్లో ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అదేవిధంగా 12:30 గంటలకి రేపు అంబేద్కర్ జిల్లా కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి పీగవరంలో బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. 3:00 గంటలకి గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగేటువంటి సభలో ముఖ్యమంత్రి పాల్గొనేందుకు ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సుధాత్రి, రైట్, థ్యాంక్ యూ హరీష్.